ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆకలి లేని ప్రపంచం అందరి బాధ్యత కావాలి. మలబార్ ఫీల్డ్ ద హంగర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన జాయింట్ సెక్రటరీ తేజ్ భరత్. బవితా ఉపకేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవి లత. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్ పంపిణీ. मुख्यमंत्री जगन मोहन रेड्डी पादयात्रा संकल्पा की आर सोमवार वैसी नायक कार्यकर्त संबरा प्रपंच आकली तो अलमटक आकली लेने प्रपंचा निर्मे बाध्यता सामजन में प्रति ओखरी जिला जॉइंट कलेक्टर एंतेज भारत अब मलबार गोल्ड एंड डायमंड ज्वेलर्स ग्रूप तन कॉर्पोरेट सामाजिक बाध्यतलो भागंगा रिसोर्स शेयरिंग सोशल एक्शन प्लेटफॉर्म गा आकली लेनी प्रपंचम प्राजेक्ट चेपट्टिंदी. ई प्राजेक्ट द्वारा तम शोरूम ला परिधिलोनी 33 नगरालालो अन्नार्तुल आकली तीर्चे बृहत्तर कार्यक्रमानी चेपट्टिंदी. राजमंड्री शोरूम परिधिलो रोजुकु 300 मंदिकि उदयं पूट अल्पाहारं अंदिंचेंदुकु एर्पाटु चेसिन वाहनान्नि सोमवार उदयं जेसी तेज भारत चेतुल मीदुगा जेंडा ऊपि प्रारंभिंचारु. సందర్భంగా జరిగిన సభలో జేసీ తేజ్ భారత్ మాట్లాడుతూ మలబార్ గ్రూప్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆ సమస్య మీద అధ్యయనం చేసి ఆ సమస్యకు పరిష్కారం చూపించే వేదికగా మాకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది. దానిలో మనందరం చిన్నప్పుడు చదువుకున్నటువంటి అంశం కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 40% ప్రజానికం రెండో పూట భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారనేది ఐక్యరాజ్య సమితి దాని రిపోర్ట్లో చెప్పింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి అది డైరెక్ట్ చేసింది. సార్ చెప్పారు ఇప్పటికీ భారతదేశంలో పేదరికం బాగలేదు, సంపద అంతా కేంద్రీకృతం అయిపోయి కొద్దిమంది చేతుల్లో ఉందని చెప్పేసి. ఈరోజు నా పేరు రాంబాబు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ అని ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాం. రాజమండ్రి నగరంలో రోజు 800 భోజనాలు మేము ఇస్తున్నాం. అది మిడ్ డే మీల్స్ పుష్కర్ ఘాట్ దగ్గర, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అలాగే మనకు స్వర్ణాంధ్ర ఓల్డేజ్ హోమ్ ఉంది ఆలా చెరువు. ఇది పూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ. అంటే ప్రభుత్వం నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఎవరిని చందాలు అడగకుండా స్వచ్ఛందదాతలు ఎవరు అయితే మన దగ్గరికి వచ్చిస్తారో వారితో వెళ్తున్నటువంటి సంస్థ. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని నాతో కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మలబార్ గోల్డ్ యాజమాన్యం జాన్సన్ గారు, రాంబాబు గారు, స్టాలిన్ గారు, అలాగే ఇతర మలబార్ సంబంధించినటువంటి సిబ్బంది, ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీస్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్రాండ్ వచ్చేసి మలబార్. ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళకు వచ్చేటువంటి ప్రాఫిట్స్లో 2.5% ఎవ్రీ ఇయర్ కూడా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ కింద మ్యాండేటరీగా సిఎస్ఆర్ యాక్ట్ కింద వాళ్ళందరూ కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మలబార్ బ్రాండ్ వాళ్ళు తనాల్ అనేటువంటి ఒక ఎన్జిఓతో వాళ్ళు టైఅప్ అయ్యి సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. దానికి స్టార్ట్ చేయడానికి నన్ను ఇనాగ్రేట్ చేయడానికి పిలవడం జరిగింది. సో నిన్న మొన్న కొంచెం బిజీగా ఉండి రాలేదు. సో ఇవాళ రావడం జరిగింది. మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బవిత ఉప కేంద్రాన్ని కలెక్టర్ మాధవిలత సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో బవిత విద్యా కేంద్రాలలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్లు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. సోమవారం తాడితోట, అంబేద్కర్ నగర్, నీరుకొండ, వెంకటరామారావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఉన్న బవిత ఉప కేంద్రాన్ని కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను బహిర్గతం అయ్యేటట్లు చేయటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 భవిత కేంద్రాలకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలలో 6వ తరగతి ఆపై చదువుతున్న పిల్లలకి వారికి బోధన చేసే ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సంకల్పానికి ఆరేళ్లు అయిన సందర్భంగా వైకాపా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండ్రి ఆశయాలని ఆలసంబనగా చేసుకుని రాజకీయంగా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక వరమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం నగరంలోని తిలక్ రోడ్డు వైఎస్ఆర్ సిపి సిటీ కార్యాలయంలో వైఎస్ జగన్ పాదయాత్ర సంకల్పానికి ఆరేళ్లు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎంపీ భరత్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు అడాపా శ్రీహరి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6న 2017లో మహాసంకల్ప యాత్ర ప్రారంభించిన రోజు ఆ రోజుని మళ్ళా జ్ఞప్తికి తెచ్చుకుని ఆయన చేసిన మంచిని రాష్ట్రానికి మళ్ళా ఒకసారి మన్నం చేసుకుని రానున్న రోజుల్లో మళ్ళా వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈవేళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 335 నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ప్రజలు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ 98% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది గౌరవ శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము గర్వంగా చెప్పగలం, మేము ఓటు అడిగే హక్కు ధైర్యం దమ్ము ఉన్న ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే. ఎందుకంటే మేము చెప్పినవన్నీ చేస్తాం. రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించిన రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక కొత్త వ్యవస్థని ఒక కొత్త పరిపాలనని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవరత్నాలు కిందన ప్రజల్ని కోట్లాది మంది ప్రజల్ని కలుసుకొని వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అధ్యయనం చేసి నవరత్నాలు అని ఒక అద్భుతమైన పథకాలను తీసుకుని వచ్చి ఆ పథకాలు మేనిఫెస్టోగా తీసుకుని వచ్చి ఈ మేనిఫెస్టో నాకు ఖురాన్, ఈ మేనిఫెస్టో నాకు బైబిల్, ఈ మేనిఫెస్టో నాకు భగవద్గీత అని మరి భావించి ఇవాళ ప్రజలందరికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మాట నిలబెట్టుకోవాలనే ఒక తత్వంతో మేనిఫెస్టోని అమలు చేస్తున్న ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అనంటే అది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా 100%కి 99% ఇవాళ ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ మేమందరం కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఇవాళ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయనతో పాటు ఆయన కిందన మేము పనిచేస్తున్నందుకు నిజంగా చాలా మాకే గర్వకారణంగా ఉంది. ఆ రకంగా పనిచేస్తూ ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, రాజకీయ పార్టీలు కూడా అంతరించిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దగ్గర దగ్గర 140 చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 100 పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా చేయూత అందించడమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని, జగనన్న ప్రభుత్వంలో అనేక ప్రోత్సాహకాలు అందుతున్నాయని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జగనన్న బడుగు వికాసం లబ్ధిదారునికి టిప్పర్ లారీని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందజేశారు. ఎస్సీ ఎస్టీ ప్రజల నుంచి పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు తయారవ్వాలనేది ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకంతో ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాస పథకంలో భాగంగా కోరుకొండ మండలం నిడిగంట గ్రామానికి చెందిన బి అంబేద్కర్ అనే లబ్ధిదారునికి మంజూరైన టిప్పర్ లారీని సోమవారం నాడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా అందజేశారు.
నెల 9 నుంచి జరగనున్న వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం సోమవారం వైకాపా రాజమండ్రి రూరల్ కార్యాలయంలో జరిగింది. నెల 9వ తేదీ నుంచి సచివాలయాల కేంద్రంగా జరగనున్న వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి సంబంధించి క్లస్టర్ ప్రెసిడెంట్లు జేసీఎస్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం జరిగింది. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం రాజమండ్రి రూరల్ జేసీఎస్ ఇన్ఛార్జి తాటికొండ విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ 9వ తేదీ నుండి జరిగే కార్యక్రమంలో అందరూ నాయకులు సమన్వయంతో అందరూ పనిచేయాలని కోరారు. పార్టీ కేంద్ర కమిటీ జారీ చేసిన మార్గదర్శకాలు, సచివాలయాల వారీగా నిర్వహించాల్సిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని 9వ తేదీ నుంచి ఏ విధంగా నిర్వహించాలనే దానిపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్లో ఈ నెల 11న జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు భారీగా తరలిరావాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నవంబర్ 11న హైదరాబాద్లో విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చిన్న సుబ్బారావు, వైరాల అప్పారావు మాదిగా పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ వైరాల అప్పారావు, నగర అధ్యక్షులు పోలేటి రామకృష్ణ, డాన్ సూరి తదితరుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ నగరంలోని పెరేడ్ గ్రౌండ్స్లో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. లోకల్ మీడియా ద్వారా, మిగతా ఛానల్ ద్వారా ఈ స్థాయి నాయకత్వం రాగలిగాం. మా ఉద్యమానికి ఈ సమాజంలో అండదండ ఆర్థికంగా లేని మాకు పాత్రికే సోదరులే తప్ప మాకు వేరే సోర్స్ లేని యొక్క సంస్థ. 29 సంవత్సరాల యొక్క పోరాటం, ఈనాడు దేశంలో 18 రాష్ట్రాల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ ఫలాలు కోరుకునే రాష్ట్రాల్లో ఉద్యమాలు మధ్యలో ఆగిపోయి నాయకత్వ లోపంతో ఈ దేశంలో చాలా రాష్ట్రాలు వర్గీకరణ కోరుకుని ఆగిపోయినాయి. కానీ గత 5 ఏళ్ళ కిందట మాంజేసి మందకృష్ణ మధు గారు ఈ దేశంలో ఉండబడే ఢిల్లీ జంతర్ మంతర్లో 30 రోజులు వర్గీకరణ సాధన కోసం దీక్షలు చేపడితే ఎంఆర్పిసిలో ఉండబడే విహెచ్ఎస్ మొదలుకొని 16 విభాగాలతో 30 రోజులు కార్యాచరణ చేశాక ఈ దేశంలో వర్గీకరణ కోరుకునే రాష్ట్రాలన్నీ ముందుకు రావటం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉండే ఉద్యమాల్ని ఇవాళ ఉత్తరాంచల్ వరకు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇన్ని రాష్ట్రాల్లో ఎంఆర్పిసి వర్గీకరణ కోరుకునే శక్తులు ఏకవడం వల్ల 30 సంవత్సరాల మందకృష్ణమాధ గారి నీతి నిజాయితీ ఉద్యమాలు, ఈ సమాజంలో మీరిచ్చిన తోడ్పాటు పాత్రికేయులు సమాజంలో మాదిగ దండాల ఉద్యమాన్ని బతికిస్తూ మాదిగ మాదిగ ఒప్పుకోవాల ఆవశ్యకతను, అవసరాలు ఈ సమాజంలో ఉండబడే ఏ కమ్యూనిటీకి, ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల్లో ఎవరికి ఆపద వచ్చినా మేమున్నామని ఒక అంబేద్కర్ వాదిగా మాంజేసి మందకృష్ణమాది గారు ముందుకు రావడం. రాజమండ్రి శ్రీ ఉమామార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నామవరంలోని నూకాలమ్మ ఆలయం వద్ద శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమండ్రి ఉమామార్కండేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మార్కండేయ స్వామి ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నామవరం గ్రామంలోని శ్రీ నూకాలమ్మ ఆలయం వద్ద శివపార్వతుల కళ్యాణం వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా నూకల శేషగిరి శర్మచే శివపారాయణ ప్రవచనం జరిగింది. కార్యక్రమాలు మార్కండేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీనివాస్, గ్రామ పెద్ద బొల్లి గోవింద్ సమక్షంలో జరిగింది. సందర్భంగా బొల్లి అనంతలక్ష్మి నారాయణ దంపతులు, బొల్లి శ్రీనివాస్ దంపతులు, నాగేశ్వరరావు దంపతులు, దొడ్డ బాపిరాజు దంపతులు, తేళ్ల మేకల సూరికృష్ణ దంపతులు, హరినాథ్ దంపతుల కళ్యాణం జరిపించగా స్వామివారికి మార్ఘాని రాము దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఎప్పుడో ఈ విషయాన్ని ఆలోచించి మీరు ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత వెంటనే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేయండి అని చెప్పారు. నమస్కారాలు అంటే ఏదో మంత్రాలు చెప్పమని కాదు, ఒక 12 సార్లు నమస్కారం చేయండి అని చెప్పారు. లేదు, ఒక్కసారైనా నమస్కారం చేయండి, ఒక 10 నిమిషాలు అక్కడ ఉండండి అని చెప్పారు. ఎందుకు అంటే సూర్యుడు మనకి
వర్గీకరణ సాధన కోసం ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న మాదిగల విశ్వరూప మహాప్రదర్శన సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దూలి జయరాజ్ మాదిగ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల ఆవేదన ఆక్రందన జనబలం రూపంలో తమ శక్తిని ప్రదర్శించాలని కోరారు. 29 సంవత్సరాల పోరాట ఫలితం రాబోతోందని ఈ సభకు మాదిగలు ఉపకులాల వారు కుటుంబ సమేతంగా తరలి రావాలని జయరాజ్ కోరారు. సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు తాతాపూడి రాజేష్ శర్మ, యార్లగడ్డ ఆశీర్వాదం, మల్లిపూడి శివకుమార్, పల్వెల సుధాకర్, లోకేష్, బుంగ దావిత్ తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరం మండలం వెస్ట్ కండ్రి గ్రామంలో ఈరోజు అన్ని గ్రామాల్లో ఉండబడే మా మాదిగ జాతి కుల పెద్దలంతా కూడా కండ్రికి రావడం జరిగిందని, మాదిగల ఆకాంక్ష, మాదిగల భవిష్యత్తు 29 సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితం ఈ దేశంలోని రాష్ట్రంలోని ప్రజలందరికీ దీపావళి 12వ తారీఖు రాత్రి అయితే మాదిగలందరికీ కూడా 11వ తారీఖు రాత్రి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగబోతుందని చెప్పి మేము ఎందుకు అంటున్నామంటే జాతి భవిష్యత్తు ఆకాంక్ష అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి, మాదిగల మహాత్ముడు నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నాయకత్వంలో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభ ఇప్పటి వరకు ఏ కుల సంఘం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కుల సంఘం కానీ జరపలేనటువంటి విధంగా మాదిగల విశ్వరూప మహాసభ మాదిగల మహాసంగ్రామం 11వ తారీఖు పెరేడ్ గ్రౌండ్లో జరగబోతుందని, దానికి ముఖ్య అతిథిగా ఓ షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్య ఎవరు వస్తే అక్కడికి పరిష్కారం అవుతుందో ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీనే రప్పించే పనిలో మందకృష్ణ మాదిగ గారు ఉన్నారని, ఆ వేదిక మీద నుంచే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ రేపు రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఖచ్చితంగా ఓ ఈ 29 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఏదైతే ఉన్నదో ఎంఆర్పిఎస్ నడుపుతున్న పోరాటంలో ప్రతి మాదిగ బిడ్డ రాజకీయ పార్టీలకు అతీతంగా ఓ ఇవాళ పార్టీలో ఉండొచ్చు పోవచ్చు, నువ్వు చత్తే మునిగోడు మాదిగ తప్ప పార్టీ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను నా జాతి గుర్తు చేస్తున్నాను. నీకు ఈ అగ్రవర్ణ పార్టీలు నీకు కూడా రావు కానీ జాతే నీకు కూడా వస్తుందని మర్చిపోవద్దని, ఓ ఈ రాజకీయ పార్టీలు దయచేసి మీరు ఎదగాలి కానీ మనల్ని వాడుకున్న ఈ రాజకీయ పార్టీల్ని మన జాతి భవిష్యత్తు కోసం మీరు వాడాలని చెప్పి మీరు ఇప్పటికైనా ఆ పార్టీల్లో ఉన్నత స్థానానికి వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి తప్ప బానిసత్వాన్ని మీరు ఉండొద్దని చెప్పి, నీ కోల్మక్తని బాధించనద్దని చెప్పి ఈ సందర్భంగా నా జాతికి గుర్తు చేస్తానని చెప్పి నేను పిలుపునిస్తూ ఖచ్చితంగా ఈ విశ్వరూప మహాసభ 11వ తారీఖు జరగబోయే మహాసభే చివరి సభ అని చెప్పి మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని ఇప్పటి వరకు నా పెద్దలు మరి ఎవరైతే నా జాతి పెద్దలందరూ కూడా పునాది వేశారో అందులో భాగమే నా అన్న మునిప్రసాద్ మాదిగ వేసిన పునాది మీదే నేను నిలబడి మాట్లాడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటూ మరి ఏదైతే ఆ పునాది ఉందో దాన్ని ఈ రోజున మనం సాధించకపోతున్నాం కాబట్టి ఈ మండలం నుంచి ఖచ్చితంగా నా జాతి పెద్దలందరూ కూడా మరి ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దృష్టి పెట్టి దీని మీద జాతి యావత్తును తరలించే విధంగా మీరు వాహనాలు ఏర్పాటు చేసి మరి రేపు జరగబోయే మహాసంగ్రామంలో 11వ తారీఖున ప్రతి మాదిగ బిడ్డ నా పాత్ర ఉందని చెప్పి స్వతంత్ర పోరాటంలో ఎలాగైతే నా పాత్ర ఉందని స్వతంత్ర సమరయోధుని అని చెప్పుకుంటున్నారో అదేవిధంగా నా జాతి పెద్దలంతా కూడా మరి యువకులు మొత్తం సీనియర్ నాయకత్వం అంతా కూడా మరి అన్న మునిప్రసాద్ వారసుడైన తమ్ముడు శివ కూడా భాగస్వామ్యం తీసుకునే ఖచ్చితంగా మరి ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద ఉందని చెప్పి నేను సమయంగా విజ్ఞప్తి చేస్తూ మీరు రేపు రాబోయే 11వ తారీఖు జరగబోయే సంగ్రామే చివరి సంగ్రామం కాబట్టి అదేవిధంగా వర్గీకరణ జరిగిన మరుక్షణం
జాతి రాజ్యాధికారం తీసుకుని పయనించవలసిన అవసరం ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగారు భవిష్యత్తులో తీసుకుపోయే రాజకీయ నిర్ణయానికి మనందరం సిద్ధపడదామని అగ్రవర్ణ రాజకీయ పార్టీల మరి ఏదైతే ఉన్నాయో మనకి సముచిత స్థానం మీరు ఇప్పటికైనా ఆ పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి తప్ప బానిసత్వాన్ని మీరు ఉండొద్దని చెప్పి నీ కోల్మక్తని బాధించనని చెప్పి ఈ సందర్భంగా నా జాతికి గుర్తుచేత్తన అని చెప్పి ఈ దినం పిలిపిస్తూ ఖచ్చితంగా ఈ విశ్వరూప మహాసభ 11వ తారీఖు జరగబోయే మహాసభే చివరి సభ అని చెప్పి మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని ఇప్పటి వరకు నా పెద్దలు మరి ఎవరైతే నా జాతి పెద్దలందరూ కూడా పునాది వేశారో అందులో భాగమే నా అన్న మునిప్రసాద్ మాది చేసిన పునాది మీదే నేను నిలబడి మాట్లాడుతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటూ మరి ఏదైతే ఆ పునాది ఉందో దాన్ని ఈరోజున మనం సాధించకపోతున్నాం కాబట్టి ఈ మండలం నుంచి ఖచ్చితంగా నా జాతి పెద్దలందరూ కూడా మరి ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దృష్టి పెట్టి దీని మీద జాతి యావత్తును తరలించే విధంగా మీరు వాహనాలు ఏర్పాటు చేసి మరి రేపు జరగబోయే మహాసంగ్రామంలో 11వ తారీఖున ప్రతి మాదిగ బిడ్డ నా పాత్ర ఉందని చెప్పి స్వతంత్ర పోరాటంలో ఎలాగైతే నా పాత్ర ఉందని స్వతంత్ర సమరయోధిని అని చెప్పుకుంటున్నారో అదేవిధంగా నా జాతి పెద్దలంతా కూడా మరి యువకులు మొత్తం సీనియర్ నాయకత్వం అంతా కూడా మరి అన్న మునిప్రసాద్ వారసుడైన తమ్ముడు శివ కూడా భాగస్వామ్యం తీసుకునే ఖచ్చితంగా మరి ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద ఉందని చెప్పి నేను సేవనగా విజ్ఞప్తి చేస్తూ మీరు రేపు రాబోయే 11వ తారీఖు జరగబోయే సంగ్రామే చివరి సంగ్రామం కాబట్టి అదేవిధంగా వర్గీకరణ జరిగిన మరుక్షణం జాతి రాజ్యాధికారం తీసుకు పయనించవలసిన అవసరం ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగారు భవిష్యత్తులో తీసుకుపోయే రాజకీయ నిర్ణయానికి మనం సిద్ధపడదామని అగ్రవర్ణ రాజకీయ పార్టీల మరి ఏదైతే ఉన్నాయో మనకి సముచిత స్థానం కల్పిస్తేనే ఆ రాజకీయ పార్టీలో కొనసాగడం జరుగుతుందని సముచిత స్థానం కల్పించకుండా ఇంకా మమ్మల్ని మా జాతిని బానిసలుగా వాడుకోవాలని చూస్తే మా మహాజన స్వాసిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో మేము రేపు భవిష్యత్తులో కూడా రాజ్యాధికారం తీసుకు పయనించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మన లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ దాన్ని సాధించుకునే దిశగానే రేపు 11వ తారీఖున జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభ దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలని సవినంగా విజ్ఞప్తి చేస్తూ అందరిని కూడా పేరు పేరున ఆ సభకి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మరి మన మండలం నుంచి అత్యధికంగా వాహనాలు తరలి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరిని పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయాల ముసుగులో కొంతమంది ఆంధ్రప్రదేశ్ సినిమా వారు రాష్ట్ర భవిష్యత్తును అమ్మేస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా విమర్శించారు. తమిళనాడు సినిమా నటులు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఆ రాష్ట్ర ప్రతిష్టను కాపాడుతున్నారు. తమిళ రాష్ట్రానికి నేడు ఢిల్లీ పెద్దలు వణుకుతున్నారన్న ఆ రాష్ట్ర వనరులు దోపిడీ కాకుండా ఉంటున్నాయన్న గుజరాత్ కార్పొరేట్ శక్తులు పెత్తనం ఆ రాష్ట్రంలో చెల్లకపోవటానికి ప్రధాన కారణం. రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చే ప్రాధాన్యత సొంత ప్రయోజనాలకు ఇవ్వకపోవటం అనేది ఆ రాష్ట్రంలో కుల కలుషితం లేకపోవటం ఒక కారణంగా భావించవచ్చన్నారు. కాంగ్రెస్ వారాంతపు సమావేశం ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి కానీ అలాగే గ్రామాల పరిస్థితులు కానీ చాలా ఘోరమైనటువంటి అధ్వాన పరిస్థితుల్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి వస్తుందని ఏ రోజు ఎన్నడూ మన పెద్దలు కానీ ఈ తరం కానీ అనుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే దానికి గల కారణాలు మన పాలకులు యొక్క స్వార్థ ప్రయోజనాలు. అలాగే మన సినీ హీరోలు ఉన్నారంటే వాళ్ళందరూ ఏంటంటే హైదరాబాద్లో కాళ్ళు పెట్టుకుంటుంటారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి తొడలు కొడుతుంటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అంటే తెలుగు సినిమా వాళ్ళు అనాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆంధ్రాలో ఉంటలేదు, హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ యొక్క ఆదాయాలన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్కి వెళతాయి, ఆంధ్రప్రదేశ్కి ఒక రూపాయి రాదు. అయినా మన దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు, అక్కడ రాజకీయాలు చేయరు, ఇక్కడ రాజకీయాలు శాసించడానికి వస్తారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఘోరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మద్రాస్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది, అక్కడ మద్రాస్ కేంద్రంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా అక్కడ వేదికగా చేసుకొని అక్కడ కేంద్రంగా చేసుకొని ఎంతో వీరోచితంగా తెలుగు హీరోలందరూ కూడా రోడ్డెక్కి ఇక్కడ తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా జై ఆంధ్ర అని రోడ్డు మీదకి వచ్చేవారు. మరి ఆ పౌరుషం, ఆ యొక్క త్యాగాలు, ఆ కమిట్మెంట్ ఇప్పుడున్నటువంటి సినిమా వాళ్ళకి లేకపోవడం దురదృష్టం. వీళ్ళను మనం నెత్తి మీద పెట్టుకోవడం మన దౌర్భాగ్యం. మన యొక్క అభిమానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలు
వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు అలాగే వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ భద్రత కోసం కానీ ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం కానీ ఏ రోజు సినీ పరిశ్రమ నుంచి మేమున్నాం అని అడిగినటువంటి పరిస్థితులు లేవు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస వసతులు మౌలిక సదుపాయాలు అలాగే విద్యా వైద్య విధానం మీద ఇలాంటి వాటి మీద ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటటువంటి పరిస్థితులు లేవు. పాలవరం ప్రాజెక్టు సుమారు 30 ఏళ్లుగా నెరవేరిన కళ. అందరూ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా పోలవరం ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తామంటాడు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏ రోజు మాట్లాడరు. అక్కడ మోడీ ద్రోహం చేస్తున్నాడని తెలుసు. మోడీకి వెళ్ళి భజన చేస్తారు, మోడీతో చట్టాపట్టాలు వేసుకుంటారు, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మోడీకి అనుకూలంగా ఓటు బ్యాంక్ ఓట్లు అడుగుతుంటారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగుబాటు రావాలి, ఒక చైతన్యం రావాలి. ఖచ్చితంగా జయాంధ్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభ్యున్నతి కోసం ఖచ్చితంగా మనం తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటుతో ఈ ఆంధ్రప్రదేశ్ కరుడు కట్టినటువంటి ఆంధ్ర భావజాలంతో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవడానికి మనం చాలు. మనకు ఢిల్లీ భిక్షమం, ఈ దొంగ నటీ నటులో ఎవరూ అక్కర్లేదు. మన రాష్ట్రాన్ని కొంతమంది సినీ నటులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా సామాజిక దృక్పథంతో సినిమాలు తీస్తుంటారు, సామాజిక భావజాలంతో ఈ రాష్ట్రం కోసం అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. మరి ఈ రాజకీయాలని కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళైతే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్నారు. ఈ మంచి పరిణామాలకు ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే, ఖచ్చితంగా ఆంధ్రాలో తిరుగుబాటు రావడం అంటూ జరిగితే ముందు సినిమా వాళ్ళకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆకలి లేని ప్రపంచం అందరి బాధ్యత కావాలి. మలబార్ ఫీడ్ ద హంగర్ ప్రాజెక్టు ప్రారంభించిన జాయింట్ సెంటర్ తేజ్ భరత్. భవిత ఉప కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవి లత. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్ పంపిణీ. మంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సంకల్పానికి ఆరేపు. సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.